నేనున్న తరుణంలో ఇలాంటివన్నీ కూడా ఏంటర్ అవుతుందంటే ఒక మంచి మెసేజ్ వెళ్తుంది. కానీ నేను ఒకటి చెప్తాను సార్, దీనన్నిటికీ కారణం నేను ఈ రోజు రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఏర్పాటైందో 144 నియోజకవర్గాలు గెలిచిన ఎమ్మెల్యేలు కానీ అందులో ఉన్న పనిచేసినటువంటి మంత్రుల నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయడానికి కారణం మాత్రం గత ప్రభుత్వంలో పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్. వీళ్ళ పరిపాలించిన దెబ్బకి ఏ చిన్న ఇది చేసినా కానీ సే వాళ్ళకి మనకు తేడా ఉండదు అనే ఒకటి ఏదైతే ఒక మెసేజ్ పబ్లిక్ లోకి వెళ్ళిపోతుంది అని ఏదైతే ఉందో దాని వల్లే ఈ రోజు ఇంత మార్పులు కానీ ఇదంతా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత కెమిస్ట్రీ రావడానికి నాయకుల మధ్య కానీ లేదంటే ఖచ్చితంగా ప్రజలు ఇప్పుడు గుర్తు రావడానికి కారణం కానీ అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రి థ్యాంక్ఫుల్ టు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు అంతేనా? 100% ఒక బలమైన చూసారా, ఇప్పటికైనా మీరు ఒప్పుకున్నారు ఆయన సంస్కర్త అని సమాజంలో మార్పు తీసుకురావడానికి ఆయన కారణమయ్యారని? 100% సార్, 100% సరైన ఒక రాక్షసుడు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తుంది ఇప్పుడు చూడండి. మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మనము అదే చేస్తే వాళ్ళకి మనకు తేడా ఉండదు, మనము అదే చేస్తే వాళ్ళకి మనకు తేడా ఉండదు, మనము దాడులు చేస్తే వాళ్ళకి మనకు తేడా ఉండదు అంటే మీనింగ్ ఏంటి? ఈరోజు జనాలు ఇంతమంది మనకు ఓట్లు వేయడానికి కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన సృష్టించిన ఒక విధ్వంసమే. తిరిగి మళ్ళా ఎక్కడన్నా కానీ మనం కూడా క్షేత్ర స్థాయిలో మన నాయకులు ఎవరన్నా చేస్తే డెఫినెట్ గా ప్రజలు మనల్ని హర్షించరు అనే విషయాన్ని ఈ మధ్య కాలంలో 30 రోజులుగా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ డయాలో దాదాపు 10 నుంచి 15 రోజులు చెప్పిన సందర్భాలు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే మొదట్లో చెప్పడం జరిగింది. సో దట్ మీన్స్ ఏదో గెలిచిపోయినాం, తనకి మదం ఎక్కించుకోవడము, మళ్ళా మాదే కదా ప్రభుత్వం ఏముంటారని మాట్లాడి విరవీగితే ప్రజలు మళ్ళీ ఎక్కడ కూర్చోబెట్టాలని ఎగ్జాంపుల్ చూశారు. కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు 164 నియోజకవర్గాల్లో గెలిచిన ప్రతి ఎమ్మెల్యే కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా పనిచేస్తే తప్ప అనే ఒక హెడ్ మాస్టర్ పాత్రని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బలంగా పోషిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఆ విధంగా ఉన్నారు సార్. లేదంటే వాళ్ళు చేసిన దానికి కొట్టాలి, లేకపోతే వాళ్ళు ఏదో చేసేయాలి అంత గతి కార్యకర్తల్లో ఇబ్బంది పడిన నాయకులు ఎంత వరకు ఉంది? బట్ కొంతవరకు అది కంట్రోల్ చేయకపోతే మళ్ళా తిరిగి ఏదైనా డ్యామేజ్ అవుతుందనే ఉద్దేశంతో కూడా ఇది ఇలాంటి నాయకులు ఆ స్థాయిలో చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ లో చెప్పడం దానివల్ల చాలా ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంది. ఇంకోటి హరే రామ హరే కృష్ణ అంటే కేసులు అది అది ఆ సెన్స్ లో అది చెప్పలేదు సార్. నేను బాలకోటయ్య గారు సార్కి ఆ సార్ చెప్పేదాన్ని ఇంటరప్ట్ చేసేంత కెపాసిటీనో లేదని అంత సాహసం కూడా నేను చేయను. కాకపోతే ఏంట్రా అంటే ఆ వర్షాలు ఏంట్రా అంటే దేవాలయాలే అనే లేకపోతే జైళ్ళు అనేవి మనుషులు తప్పులు చేసిన వాళ్ళకి ఉండడానికి స్థలం ఉండదు అనే ఒక పాయింట్ లో దాన్ని తీసుకొచ్చారు. అంటే దట్ మీన్స్ అట్లీస్ట్ ఒక డివోషనల్ మూడ్ లో మనం ఉన్నట్టయితే ఏదో మనం అట్లీస్ట్ భగవద్గీత లేకపోతే ఏదో ఒకటి పురాణం లేకపోతే బైబుల్ ఏదో వాట్ ఎవర్ ఇట్ మేబీ అవి ఏదైనా కానీ వాళ్ళు కనీసం భగవంతుడితో కనెక్ట్ అయితే కొంతవరకు మనిషిలో రాక్షసత్వం తగ్గుతుందనేది ఇది జగమెరిగిన సత్యం. అది దాంట్లో తప్పేమి కాదు అసలు యాక్చువల్ చెప్పాలండి. అందుకే మనం ఇప్పటికి కూడా పిల్లలు కూడా భగవంతుడి గురించి అలా అన్ని చెప్తాడు. వాళ్ళు మనం యొక్క దైవ లక్షణాలు లేకపోతే వాళ్ళ ఒక గుడ్ క్వాలిటీస్ లో పెంచడానికి టాక్ అబౌట్ అవర్ రిలీజియన్ గురించి మనం మాట్లాడతాం. సో ఆ సెన్స్ లోనే చెప్పుకుంటారు అని అని నేను అనుకుంటున్నాను తప్ప ఐ డోంట్ థింక్ హరే రామ హరే కృష్ణ అంటే కేసులు తగ్గిపోతాయి, హరే రామ హరే కృష్ణ అంటే సమస్యలు తీరిపోతాయని మాత్రం నేను అనట్లేదు. అట్లీస్ట్ మాక్సిమం డివోటీస్ గా ఉన్న వాళ్ళు కొంత శాంతంగా ఉంటారు. సో వాళ్ళెవరు కూడా హాని చేయడానికి ఆలోచించరు. సో వాళ్ళ ఒక సాఫ్ట్ మైండ్ సెట్ వస్తుందండి సార్. ఇప్పుడు అంత ఎందుకు సార్ బుద్ధుడిని బాగా పూజించే జపనీస్ నాకు తెలిసి చాలా తక్కువ క్రైమ్ రేట్ జపాన్ లో ఉంటుంది. ద రీజన్ ఏంటంటే ఒక బౌద్ధ మతం యొక్క దీన్ని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు చాలా శాంతం అనేది ఏర్పడుతుంది. వాళ్ళు తప్పులు చేయడానికి ఇష్టపడరు అసలు. అదేంటది మనకు ఐ మీన్ హిరోషిమా ఐ థింక్ ఆ బాంబ్ బ్లాస్ట్ ఒకటి ఉంటుంది చూడండి సార్, ఒకటి నాకు ఐఎమ్ నాట్ గెటింగ్ దట్ పాయింట్. హిరోషిమా నాగసాకి, హిరోషిమా నాగసాకి తర్వాత కూడా ఎగ్జాక్ట్లీ హిరోషిమా నాగసాకి అది జరిగిన తర్వాత వాళ్ళకి విపరీతమైన కోపం వచ్చేసింది వాళ్ళ మీద, ఇతర దేశాల మీద. మా మీద ఇంత దాడులు ఎందుకు చేస్తున్నారండి? బట్ ఇప్పటి కూడా జపాన్ లో ఒక బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంటుంది. నేను కూడా యూస్ టు యూజ్ ద జపాన్ సిస్టమ్ చాలా చోట్ల చెప్తా ఉంటాను. అంటే అక్కడ వాళ్ళు ఆ గాంధీ సిద్ధాంతాన్ని బలంగా పట్టుకున్న వాళ్ళు జపానీస్ యాక్చువల్ చెప్పాలండి. కాబట్టి అక్కడ చాలా శాంతంగా ఉంటుంది. సో అలాంటి యాంగిల్స్ లో కూడా చెప్పుండొచ్చు. ఎందుకంటే సార్ డెఫినెట్లీ ఇప్పుడు ఉన్న అవసరం ఉంది సార్. ఈరోజు చూసినట్టయితే యంగ్స్టర్స్ 18 ఇయర్స్ 20 ఇయర్స్ అసలు బండ్లు 60 ఎంత స్పీడ్ అడుగుతున్నారు, యాక్సిడెంట్స్, ఎవరికి కూడా వాళ్ళ మీద కంట్రోల్ లేకపోవడం, ఒక బాధ్యత లేకపోవడం. డ్రగ్స్ ఏంటి సార్, యంగ్స్టర్స్ ఒక పక్కేమో టెక్నికలీ స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నాం. కార్లన్నీ చూసినట్టయితే
డ్రగ్స్ లో మన అంతే ఇన్వాల్వ్ అయిపోతున్నారు పిల్లలు కూడా. ప్రతి దాంట్లో కూడా మీరు చూసినట్టు యంగ్స్టర్స్ అన్ని చోట్ల ఇన్వాల్వ్ అవుతున్నారు. యూత్ బ్యాక్ బోన్ ఫర్ ద నేషన్ అంటున్నారు, బట్ ద సేమ్ యూత్ ఈ రోజు ఏమవుతుందంటే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫర్ ద నేషన్ కూడా వీళ్ళ విధంగా వెళ్ళిపోతారు. ఎవరు 60-45 సంవత్సరాలు మీకు ఎక్కడ డ్రగ్స్? మహేష్ గారు, మహేష్ గారు మరో ఇంపార్టెంట్ అంశం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారా జనసేన? పర్సనల్ గా టార్గెట్ చేయడానికి ద్వారంపూడి ఏమి పెద్ద ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏమి ఆయన ఏమి సంఘ సంస్కర్త లేకపోతే గొప్ప పనులు లేకపోతే ఏదో చేసిన వ్యక్తి కాదు సార్. ఒకటి మాత్రం నిజం సార్, ఈ రోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా గత సివిల్ సప్లైస్ మినిస్టర్ ఎవరైతే నారాయణ మనోహర్ గారు గత 15 రోజులుగా చాలా సీరియస్ గా తీసుకొని ఆ యొక్క కాకినాడ కోర్టు లో ఏదైతే 50-61 వేలు ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క నంబర్ తెలియజేస్తాను. సంబడి సెయింగ్ ద 45 అంటున్నారు. నిన్న చూసినట్టే 61,000 మెట్రిక్ టన్ల వరకు కూడా దాంట్లో నిల్వ ఉంచినారు, అది తరలిపోయింది అని కూడా అంటున్నారు. సో డెఫినెట్ గా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం అతి త్వరలో ఖచ్చితంగా అరెస్ట్ అవుతున్నారు విత్ ఆధారాలతో. దీంట్లో ఐఏఎస్ అధికారులు ఇన్వాల్వ్మెంట్ ఉందని కూడా మొన్న మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పర్సనల్ గా టార్గెట్ చేయాల్సిన అవసరమే లేదు సార్. మీది చాలా సిస్టమాటిక్ పార్టీ కదా సార్ మహేష్ గారు, మీరు చాలా సిస్టమాటిక్ నిర్మాణాత్మకంగా మాట్లాడతారు, ఆలోచిస్తారు, పరిశోధిస్తారు. కాబట్టి ఒక చిన్న సజెషన్, అబ్జర్వేషన్ అని అనుకోండి, ఇలాంటి కళంకితులైన ఐఏఎస్లు ఐపీఎస్లు మాకు వద్దని చెప్పి యూపీఎస్సికి మీరు లెటర్ రాసి మొత్తం అసలు పులుగడిగిన ముత్యాలు శుద్ధపూసలను మాత్రం ఆంధ్రప్రదేశ్ పంపించండి అని అడగచ్చు కదా. 37 మందిని ఒక నిమిషం లక్ష్మణరావు గారు వస్తాను మీ దగ్గర, ఇంకా ఆయన లెట్టిం కంప్లీట్. మీకే లక్ష్మణరావు గారు, మీ వల్లే ఇంత జాగ్రత్తగా అందరూ పనిచేస్తున్నారు. థ్యాంక్స్ఫుల్ సార్, థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్. ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఐఏఎస్ ఆఫీసర్ పేరు వచ్చిందంటే ఊరికే చెప్పరు కదా సార్. ఐఏఎస్ ఆఫీసర్ పేరు అంటే నేను చెప్పడం ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ మీరు అదాటిస్తున్నారు కదా, బకెట్ లో దీని వెనకాల ఐఏఎస్ ఉన్నారు, దీని వెనకాల ఐపీఎస్ వాళ్ళు ఉద్యోగాలు మానేసి